ఐపీఎల్ 2024-17 సీజన్ తొలి నుండే చితక్ కొట్టేస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ పూర్తయింది. కొన్ని టీమ్స్ అనూహ్యంగా డేలా పడిపోతే, కొన్ని టీమ్స్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. అయితే 75% ఆఫ్ ది మ్యాచెస్ చివరి ఓవర్ దాకా, కాదండి చివరి బంతి దాకా కూడా విన్నర్ని గెస్ చేయలేకపోవడం అనేది మజాని థ్రిల్లింగ్ని ఇస్తుందని చెప్పాలి ఈ సీజన్. అయితే సండే జరిగే మ్యాచెస్ జరగక ముందే ఈ వీడియో చేస్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్. సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల కొన్ని గంటల ముందే వీడియో చేయాల్సి వస్తుంది. అయితే ఐపీఎల్ 2024 సీజన్ హోరెత్తిపోతుంది. ఇప్పటి వరకు కంప్లీట్ అయింది కేవలం 36 మ్యాచ్లే. అయితే ఒకే ఐపీఎల్ సీజన్లో 55 నుంచి 60 మ్యాచ్ల వరకు సరిపడా రికార్డ్స్ అన్ని పొల్లగొట్టేశాయి. 600 సిక్స్లు పైనే. ఇప్పటి వరకు మ్యాచ్కి యావరేజ్గా 19 సిక్స్లు, ప్రతి 13 బంతులకి ఒక సిక్స్, అలానే ప్రతి 5 బంతులకి ఒక 4. డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా 4 బంతులకి ఒక 4 చొప్పున. ఈ బ్లాస్టింగ్ వలన ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ప్రతి సీజన్లో టీమ్స్ మధ్య కాంపిటీషన్ ఉండేది, కానీ ఈ సీజన్లో ఆ కాంపిటీషన్తో పాటు సిక్స్లు 4లు మధ్య కూడా కాంపిటీషన్ వచ్చేస్తాయి. కొన్ని మ్యాచ్లు అయితే 4స్నే కాదు 6లు డామినేట్ చేసేస్తున్నాయని చెప్పాలి. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అప్పుడైతే ఇదే జరుగుతుంది. అయితే పాయింట్స్ టేబుల్లో కూడా మిరాకిల్ జరుగుతున్నాయి. ఎస్ఆర్హెచ్ తమ సునామీ బ్యాటింగ్తో ప్రత్యర్థులను ఒక ఆట ఆడేసుకుంటుంది. సిఎస్కే వాళ్ళ మైండ్ గేమ్తో యాజ్ యూజువల్గా అపోనెంట్ టీమ్స్కి చెక్ పెట్టేస్తుంది. అయితే కేకేఆర్ ఆల్రౌండ్ షోతో డామినేట్ చేస్తుంది. ఆర్ఆర్ సైలెంట్గా కామ్గా ప్రతి మ్యాచ్ కొట్టేస్తుంది. అయితే ఈ 36 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాక పాయింట్స్ టేబుల్ చూస్తే ఆర్ఆర్ 7 మ్యాచ్ల్లో గాను 6 గెలిచి కేవలం 1 మాత్రమే ఓడి టాప్ ప్లేస్లో కూర్చుంది. సెకండ్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్ల్లో 5 గెలిచి ఉంది. కేకేఆర్ 6 మ్యాచ్ల్లో 4 గెలిచి థర్డ్ స్పాట్లో కూర్చుంది. ఫోర్త్ స్పాట్లో సిఎస్కే ఉంది 7 మ్యాచ్లు గాను 4 గెలిచి. అయితే ఓవరాల్గా ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయనే చెప్పాలి. అలాగే 5 ప్లేస్లో లక్నో సూపర్ జైంట్ కూడా 7-4 గెలిచిన రన్ రేట్ కొంచెం తక్కువ వల్ల కింద ప్లేస్లో ఉంది. అయితే టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 6th ప్లేస్లో ఉన్న ముంబై ఇండియన్స్తో ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ గెలిస్తే ముంబై ఇండియన్స్ మళ్ళీ ఫైర్లోకి వస్తుందనే చెప్పుకోవాలి. అయితే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లోనే ముంబైని ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఓడించింది. మరి ఈ మ్యాచ్లో రివెంజ్ తెచ్చుకొని ప్లే ఆఫ్ రేస్లో నిలుస్తుందో లేదో చూడాలి. అందుకే ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటున్నా. అయితే 22 నైట్ మ్యాచ్గా 7:30 PM నుండి రాజస్థాన్ రాయల్స్కి హోమ్ గ్రౌండ్ అయిన సవాయి మాన్సింగ్ స్టేడియంలో ముంబైతో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడనుంది రాజస్థాన్ రాయల్స్. అయితే సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఈ సీజన్లో ఎలా ఉంటుంది, ప్రీవియస్ సీజన్లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, అలానే వెదర్ కండిషన్స్ ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కీ ప్లేయర్స్ ఎవరు, అన్నిటిమే ఒక 1x1 ఒక లుక్ చేసేద్దాం. అయితే ముందుగా సవాయి మాన్సింగ్ స్టేడియం బ్యాంక్స్ నేషనలైజ్ అయినప్పుడు ఇది స్టేడియం ఎస్టాబ్లిష్ అయింది. అంటే 1969లో ఆడియన్స్ కెపాసిటీ వచ్చేసరికి 30,000 ఉంటుంది. ఆర్ఆర్కి హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఉన్నా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అనేది ఎక్కడున్నా వస్తారని తెలిసిందే. అందుకే నీలి సముద్రంతో నిండిపోయేలా ఉంటుంది ఆడియన్స్ కెపాసిటీ దగ్గర. అయితే గ్రౌండ్ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేసరికి 62-65 మీటర్లు గాను, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 73-75 మీటర్ల వరకు ఉండవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫాస్ట్లో వచ్చేసరికి ఒక బౌలింగ్ పిచ్లో ఉండేది, బోత్ పేసర్స్ స్పిన్నర్స్కి ఈక్వల్ హెల్ప్ ఉండేది. దా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూస్తే 150+ స్కోర్గా ఉండేది, బట్ చేజింగ్ బెస్ట్గా ఉండేది. బట్ ఇప్పుడు అంతా మారిపోయాయి. ఇప్పుడు బ్యాటింగ్ స్వర్గధామంగా మారిపోయింది, హై స్కోరింగ్ గేమ్ లాగా మారిపోయాయి ఈ స్టేడియంలో. పేస్ బౌలింగ్కి హెల్ప్ ఉంటుంది, అలానే పేస్ బౌలింగ్లో ఎక్స్ట్రా బౌన్స్ కూడా చూడవచ్చు. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ నుండి టర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, సో టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. బట్ నైట్ మ్యాచ్ అవడం వల్ల కొంచెం కూల్గానే ఉండొచ్చు. అయితే మార్నింగ్ టెంపరేచర్ వచ్చేసరికి 32 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండొచ్చు. అదే మ్యాచ్ టైంలో అయితే 19-21 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో సబ్స్క్రిప్షన్తో కూడి చూడాలి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమాల్లో వాచ్ చేయవచ్చు. ఇక తర్వాత ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ తెలుసుకుందాం. అంటే పాస్ట్లో రికార్డ్స్ కంటే ఈ సీజన్లో రికార్డ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి రెండు తెలుసుకుందాం. అయితే ముందుగా పాస్ట్ రికార్డ్స్ పరిశీలిస్తే ఐపీఎల్వి టోటల్గా ఈ గ్రౌండ్లో 56 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 20 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఏకంగా 36 గెలిచారు. అందుకే చేజింగ్ ఇది బెస్ట్ ఆప్షన్ పాస్ట్ రికార్డ్స్లో పిచ్ రిపోర్ట్లో చెప్పుకున్నాం. బట్ ఈ సీజన్ అలా లేదు, ముందు చూసేద్దాం. హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 217 వికెట్లుగా ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఆర్సీబీ 59 బరుకులకి ఆల్అవుట్ అయింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ఎస్ కోసం చూస్తే
107 గాను సెకండ్ ఇన్నింగ్స్ ఆర్ఎస్ స్కోర్ చూస్తే 148 పరుగులుగాను ఉన్నాయి. ఈ గ్రౌండ్లో మోస్ట్ రన్స్ వచ్చి అజింక్య రహానే 1115 రన్స్ కొట్టాడు 35 ఇన్నింగ్స్లో. మోస్ట్ వికెట్స్ వచ్చి ఆర్ఆర్ బౌలర్ అయిన సిద్ధార్థ త్రివేది 36 వికెట్లు తీశాడు 32 మ్యాచ్ల్లో. బట్ ఈ ఇద్దరు మ్యాచ్ల్లో లేరు. ఇవన్నీ పాస్ట్ రికార్డ్స్. నవ్వు ప్రజెంట్ రికార్డ్స్ చూసేద్దాం. ఈ సీజన్లో టోటల్గా 4 మ్యాచ్లు ఆడేసింది ఈ గ్రౌండ్లో. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. అందుకే ఈక్వల్ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని చెప్పారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 199 for 7 wickets ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 173 for 6 wickets ఉంది. లోయెస్ట్ టోటల్ కూడా 173గా ఉందంటే ఈ పిచ్ ఎంత బ్యాటింగ్ అనుకూలిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 189 పరుగులు. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 184 పరుగులు. రెండు యావరేజ్ పరుగులు అనేవి 180 పైన ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేకి సంజు శాంసన్ 4 మ్యాచ్ల్లో కలిపి 234 రన్స్ కొట్టాడు హోమ్ గ్రౌండ్లో. మోస్ట్ వికెట్ వచ్చేకి యజువేంద్ర చహల్ 4 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. మోస్ట్ సిక్స్ వచ్చేకి రియన్ పరాగ్ 14 సిక్స్లు కొట్టాడు. సో వీళ్ళే కీ ప్లేయర్స్ అనడంలో సందేహం లేదు. అందులో మళ్ళీ జోస్ బట్లర్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి అతను కూడా కీ ప్లేయర్గా మారనున్నాడు. ఇకైతే ఆర్ఆర్ ఆడిన 4 మ్యాచ్ల్లో హోమ్ గ్రౌండ్లో 3 గెలిచి 1 మాత్రమే ఓడింది. సో హోమ్ గ్రౌండ్లో దీన్ని బట్టి ఆర్ఆర్కి 75% విన్నింగ్ పాసిబిలిటీ ఉంటే లూజింగ్ పాసిబిలిటీ వచ్చి ఓన్లీ 25% ఉంది. ఒక విధంగా ఆర్ఆర్కి ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్ కంచు పుట్టనే చెప్పాలి. ఆర్ఆర్ మరియు ఎంఐల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా 2 టీమ్స్ మధ్య మొత్తం 29 మ్యాచ్లు జరిగితే ముంబై ఇండియన్స్ 15 గెలిస్తే ఆర్ఆర్ 13 గెలిచింది. ఈ సీజన్లోనే ఆల్రెడీ ముంబై ఇండియన్స్ని ఆర్ఆర్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే 2023లో ప్రీవియస్ సీజన్లో అంటే ముంబై ఇండియన్స్ ఆర్ఆర్ని 6 వికెట్ల తేడాతో ఓడించింది. బట్ ఈ సీన్ రిపీట్ చేస్తుంది ఈ సీజన్లో ఆర్ఆర్. అయితే ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆల్రెడీ ఆధిపత్యం చెప్పుకోవాలి. అయితే చివరిగా 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 11 చూసేద్దాం. ఇప్పటి వరకు ఆర్ఆర్ ఆడింది 7 మ్యాచ్లు. దానిలో 6 విజయాలు, ఓన్లీ 1 లాస్. అయితే 7 మ్యాచ్లు 2 పార్ట్స్ చూసుకుందాం. ఫస్ట్ 3 మ్యాచెస్ ఒక పార్ట్ గాను, తర్వాత 4 మ్యాచెస్ ఒక పార్ట్ గాను పరిశీలిద్దాం. ఆర్ఆర్ బ్యాటింగ్ యూనిట్ మొత్తాన్ని ఓన్లీ సంజు శాంసన్, రియాన్ పరాగ్ మొదట్లో ఇనిషియల్ మ్యాచెస్లో వాళ్ళే లేపారు. వీళ్ళిద్దరే కలిపి మినిమం మ్యాక్సిమం ఇన్స్ అందించారు. ఇంకా ఎవరితో అంతగా పెద్దగా పని రాలేదని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ ప్లేయర్ థర్డ్ అండ్ ఫోర్త్ స్పాట్లో బ్యాటింగ్ చేస్తుంటారు. బట్ గత 2 మ్యాచ్ల నుండి లయ తప్పారు శాంసన్, బట్ పరాగ్ మాత్రం కొంచెం టచ్లోనే కంపెట్టాడు. అయితే ఇంకా 14 బంతుల్లో 34 రన్స్ కొట్టినట్టున్నాడు. పోయిన మ్యాచ్లో 250 స్ట్రైక్ రేట్తో ఉన్న కాసేపు చెత్త కొట్టేశాడు. అయితే వీళ్ళు లయ తప్పడం వల్ల ఏంద్ర పరిస్థితి అనుకున్న టైంలో ఫామ్లోకి వచ్చాడు బయాజ్ జోస్ బట్లర్. అబ్బా అబ్బా ఏమైనా కొట్టాడా, మీరు రిలాక్స్ అవ్వండి బ్రో, నేను చూసుకుంటా అని చెప్పి 2 మ్యాచ్ల్లో 2 సెంచరీలు కొట్టి 2 మ్యాచ్లు 1 చెత్త గెలిపించేశాడు. అలానే ఓపెనర్ జైస్వాల్ ఈ సీజన్లో ఇంతవరకు తన మార్క్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ప్రీవియస్ సీజన్లో కొట్టినోడు కొట్టినట్టే ఉన్నాడు. ఈ సీజన్లో అయితే ఇంతవరకు టచ్లోకి అయితే రాలేదు. నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే సంజు శాంసన్, రియన్ పరాగ్ తర్వాత బట్లర్ ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి ఈ మ్యాచ్లో జైస్వాల్ నుండి పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నా. అలానే ధ్రువ జూరియల్ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. తన నుండి బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆర్ఆర్ కావాల్సి ఉంది. హెట్మేర్, పవెల్ కూడా తమ మార్క్ ఇన్నింగ్స్లో అయితే ఆడలేదు. ఆర్ఆర్ ప్రతి మ్యాచ్ గెలుస్తుంది కాబట్టి వీళ్ళు ఆడకపోవడం అనేది పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు. నిన్న కేకేఆర్ మీద మ్యాచ్ మినహాయిస్తే యజువేంద్ర చహల్ కానీ రవిచంద్రన్ అశ్విన్ కానీ సూపర్ టచ్లో ఉన్నారు. బట్ కేకేఆర్ మాత్రం కంప్లీట్గా తెలిపారని చెప్పాలి. ఇద్దరి మీద 8 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 103 పరుగులతో సెంచరీ కొట్టించేశారు. అయితే వీళ్ళ నుండి మరొకసారి వికెట్లు వేట స్టార్ట్ కావాల్సిందే. అయితే బ్యాకప్ స్పిన్నర్గా కేశవ్ మహారాజ్ కూడా ఉన్నాడు. బట్ అశ్విన్ బ్యాట్తో కూడా హెల్ప్ అవుతున్నాడు కాబట్టి ఈ చేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రవిచంద్రన్ అశ్విన్నే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ పేస్ అటాక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అందరూ ఫామ్లో ఉన్నారు. పవర్ ప్లే కింగ్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లోనే ఇనిషియల్గా బ్రేక్స్ ఇవ్వగల బౌలర్. ఈ సీజన్లో చేసిన విధ్వంసాలు మామూలుగా లేవు, అందరికీ తెలిసిందే. మరొకసారి రోహిత్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్లో ఫైట్ అయితే మనం చూడొచ్చు. అలానే కుల్దీప్ సేన్ కూడా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఎల్ఎస్జీ నుండి ట్రేడింగ్ ద్వారా తీసుకున్న అవేష్ ఖాన్ టెర్రిఫిక్ బౌలింగ్, డెత్ ఓవర్స్లో బ్యాట్స్మెన్స్ కట్టుబడేస్తున్నాడు. ఇక బ్యాకప్గా పేస్కి నంద్రే బర్గర్ కూడా ఉన్నారు. నవదీప్ సైనల్తో బాగానే ఉంది. పేస్ అటాక్లో వీళ్ళ టీంలో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. విన్నింగ్ టీంతోనే ఆడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్గా వీళ్ళు లెవెన్ చూస్తే ఎస్ఎస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, షిమ్రాన్ హెట్మేర్, రోమన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యజువేంద్ర చహల్ ఇలా ఉన్నారు. వీళ్ళ లెవెన్లో పావెల్ని పక్కన పెట్టి బర్గర్ని ఆడించే అవకాశం అయితే లేకుండా పోలేదు. ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ చేస్తుంది వచ్చేకి ముంబై ఇండియన్స్ కాబట్టి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ పేస్ ఉంటే ఉపయోగపడుద్దని చెప్పి పావెల్ ప్లేస్లో బర్గర్ని అయితే చేంజ్ చేస్తారని నా ఒపీనియన్. ఇక టామ్ కోహ్లర్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా శుభన్ దుబే, నవదీప్ సైని, తనిష్ కొటియాన్, అబిడ్ ముస్తాక్ ఇలా ఉన్నారు వీళ్ళ ప్లేయింగ్ 11. ఇక చివరిగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంది. ఈ సీజన్లోనే ముంబైని హోమ్ గ్రౌండ్లోనే దారుణంగా ఓడించింది రాజస్థాన్ రాయల్స్.
సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచి రివెంజ్ తెచ్చుకోవాల్సి ఉంది. ఓపెనింగ్లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ హ్యాట్రిక్ ఓటమి తర్వాత ముంబై కంబ్యాక్ అయితే వీళ్ళ వల్లే అని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా మెయిన్ రోహిత్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు, అలానే సూర్యకుమార్ యాదవ్ ఇంజురీ అయి వచ్చిన ప్లేయర్లా అసలు అయితే కనబడలేదు. ముంబై ఇండియన్స్కే కాదు, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం అనేది ఐసీసీ T20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకి గుడ్ సైన్ అనే చెప్పుకోవాలి. అలానే తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, టిమ్ డేవిడ్ కూడా సూపర్ టచ్లో ఉన్నాడని చెప్పుకోవాలి. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ అందరూ మంచి రిధంలో బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ ఒక్క కెప్టెన్ తప్ప, హార్దిక్ పాండ్యా చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. బౌలింగ్లో కూడా అంత ఇంప్రెసివ్గా అయితే కనబడలేదు. ఈ మ్యాచ్లో అయినా టచ్లోకి వస్తే ముంబై ఇండియన్స్కి తిరుగుండదని చెప్పుకోవాలి. ఫస్ట్లో అంటే పరిస్థితి వేరు, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి, టీమ్ కాంబినేషన్ బాగుంది, బౌండింగ్ కూడా సెట్ అయ్యింది. ఇలాంటి టైంలో కూడా హార్దిక్ పాండ్యా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే అది టీమ్ మీద ఎఫెక్ట్ అవ్వడం పక్క అని చెప్పుకోవాలి. ఇక రొమారియో షఫార్డ్ ఫస్ట్ మ్యాచ్లో ఒక్కడే అంటనో ఆకట్టుకున్నాడు, ఇక తర్వాత అన్ని బ్యాక్ఫుట్లో ఉన్నాడు. నేనైతే ఈ మార్పు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఎంఐ బౌలింగ్ యూనిట్ చూస్తే స్ట్రాంగ్గా కనబడే వీక్ బౌలింగ్ యూనిట్ అని చెప్పాలి. ఒకే ఒక బుమ్రా 20 ఓవర్స్లో కానీ ఏ ఓవర్లో బౌలింగ్ ఇచ్చినా తన ప్లేస్కి 100% జస్టిఫై చేస్తున్నాడు. కొద్దిగా గొప్ప బుమ్రాకి సపోర్ట్ చేస్తున్న మాత్రం గర్లాడ్ క్రేజ్ అని చెప్పాలి. బాగానే ఉంది సపోర్టివ్గా, ఏ మ్యాచ్లో అయినా మంచి మంచి బ్రేక్స్ ఇస్తున్నాడు, తన వంతు తను కృషి చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ కూడా వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంది. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ యూనిట్ అయితే ఆకాష్ మద్వాల్ సూపర్ బౌలర్ అని చెప్పాలి, నో డౌట్. బాట కొన్ని మ్యాచ్ల నుంచి అయితే లైట్ తప్పుతున్నాడు, ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. అలానే హార్దిక్ పాండ్యా టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అవుతున్నాడు. అలానే స్పిన్ యూనిట్ చూస్తే శ్రేయస్ గోపాల్, మహమ్మద్ నబీలుదే యూజ్ చేసుకోవాల్సి ఉంది, ఎందుకంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ అనే వాళ్ళ టీంలో లేడు. ఓవరాల్గా వీళ్ళ 11 చూస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, ఆకాష్ మద్వాల్, గోర్లెట్ కొయ్యజీ, శ్రేయస్ గోపాల్, జస్మిత్ బుమ్రా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా రొమారియో షఫార్డ్, నవన్ తుషార, కుమార్ కార్తికేయ, పీయూష్ చావలా, నేహాల్ వదిరా ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఈ ఐపీఎల్ స్టాట్స్ ఈ గ్రౌండ్లో పరిశీలించాక, ఆర్ఆర్ యొక్క హోమ్ గ్రౌండ్ ఫేవర్ చూశాక, ప్లేయింగ్ లెవెల్ను చూశాక, ముంబై ఇండియన్స్ యొక్క విన్నింగ్ ప్రాబిలిటీ 49% కాను, రాజస్థాన్ రాయల్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 51% కాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లు ఎవరు గెలుస్తారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ షేర్ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.